कांग्रेस पार्टी ఆధ్వర్యంలో గుంటూరులో జనజాగరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా నగరంలోని 6వ డివిజన్లో గురువారం జనజాగరణ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉస్మాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా దేశంలో బీజేపీ పాలన సాగుతుందని ఈ సందర్భంగా మస్తాన్ వలి ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలు చేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు చేసిన తప్పులన్నిటి కూడా మీరు బిల్లులు ఎనక తీసుకున్న అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే నరేంద్ర మోడీ గారు ఒకవైపు పెంచుతా ఉంటే ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి గారు నేనేం తక్కువ తిన్నానా అని చెప్పి ఇవాళ కరెంటు ఛార్జీలు మరి మురికి దొడ్ల మీద ఛార్జీలు చెత్త మీద ఛార్జీలు మరి అట్లానే కాలేజీ ఫీజులు పెంచడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా పెంచుకొని అమ్మ ఒడి అనే పేరు మీద పెట్టి నానని తాగుబోతుని చేస్తున్నాడు తప్ప ఇవాళ ప్రజలకు మంచి చేయట్లేదు. ఇవాళ చౌకటిప్పుగా డీలర్లను చూడండి, రోడ్ల మీద పడేశారు, సంతకాలు పెట్టలేదని చెప్పి ముసలాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, పెన్షన్లో ఏలు ముద్ర లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దయచేసి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు.